ప్రతిపక్షం కూడా దీక్షలు పేరుత జనాగ్రహ దీక్షలను ఒక ఆయన, ఆగ్రహ దీక్ష నిరసన దీక్షలను ఇంకో ఆయన ఈ రాష్ట్రాన్ని ఈ దీక్షలతో హతాకుతలం చేసి ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో అటు మాదక ద్రవ్యాల మత్తులో యువత తేలిపోయేటువంటి సమస్యను పక్కదాన్ని పట్టించడం, లక్షల కోట్ల అవినీతి సొమ్ము బహిరంగంగా దొరికితే దాని నుంచి జనాన్ని దృష్టి మరల్చడం, ఏ విధంగా మనం చూసినట్టయితే ఈ రోజున రోడ్లు సమస్యలు కానీ, మనం ముఖ్యంగా మనం గ్రామీణ ప్రాంతంలో ఉన్నాం, రైతు సమస్యలు ఉన్నాయి. ఈ రోజున మనం చూసినట్లయితే క్వింటాల్ ధర కానీ, 10 సంవత్సరాల క్రితం ధాన్యం ధర ఏ విధంగా ఉందో ఈ రోజున కూడా ధాన్యం ధర ఆ విధంగానే ఉండటం నిజంగా శోచనీయమైనటువంటి విషయం. ఎందుచేతనంటే 10 సంవత్సరాల క్రితం ఉత్పత్తి వ్యయం ఎంత ఉంది, లేబర్ కాస్ట్ ఎంత ఉంది, మెన్యూర్స్ కాస్ట్ ఎంత ఉంది, పెస్టిసైడ్స్ కాస్ట్ ఎంత ఉంది అని మనం లెక్క చూసుకున్నప్పుడు కంపేర్ చేసుకుంటే ఈ రోజున ఉత్పత్తి వ్యయం లేబర్ కాస్ట్లో కానీ, మెన్యూర్ కాస్ట్లో కానీ, లేదంటే పెస్టిసైడ్ కాస్ట్లో కానీ ఏ విధంగా పెరిగింది అనేది మనం గణనీయంగా చూసుకున్నట్లయితే ధర అయితే విపరీతంగా పెరిగింది, కానీ ఆ మేరకు వ్యవసాయ ఉత్పత్తులు ధరలు తగ్గకపోవటం నిజంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో నిజం గొడ్డలి పెట్టు రైతుల యొక్క నడ్డి నిలిచేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం జనసేన పార్టీ తరఫున ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రోజున మనం చూస్తున్నాం, ఒక్క కార్యక్రమం కాదు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల భూమిలో నుంచి రుణాంధ్రప్రదేశ్గా చేసినటువంటి వైనం, తాకట్టు ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి వైనాన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రోడ్ల యొక్క దుస్థితి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అనేది ఉన్నాయా లేదా గుంతల మధ్య రోడ్లను పోతున్నాయా అనేటువంటి విషయాన్ని మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ సమస్యలన్నింటిపైన రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ, జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ ఏ విధమైనటువంటి కృషి చేసి ఈ సమస్యను ప్రజల్లో తీసుకెళ్లి ఏ విధంగా పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన ఓటు చేయాల్సినటువంటి గ్రామాలకి ఎందరో పేద ప్రజలకి బలవుతా ఉన్నారు. డెంగ్యూ వస్తున్నది, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వస్తున్నది. మీరు కల్పించుకోవాలి, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజా సేవ చేయడం కోసం. ఏదో మబ్బి పెట్టేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వస్తున్నారండి, ఓ తట్టిని మట్టేసి పైన చిన్న కంకరేస్తే సరిపోదు. మీరు చేయాల్సింది వెంటనే రోడ్ల గురించి పట్టించుకోండి, రోడ్లకు కావాల్సినటువంటి ఫండ్స్ తెచ్చుకోండి, వెళ్ళి ముఖ్యమంత్రి గారితో కూర్చోండి. మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకు మీకు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకుంది, మీరు వెంటనే ఇవన్నీ చేయాలి. అలాగే స్కూల్ ఫీజు గురించి అనేకసార్లు చెప్పుకుంటూ ఉంటాం, స్కూల్ రీయింబర్స్మెంట్ ఉందని. అలాగే అదొకటే కాదు, అమ్మఒడి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. అమ్మఒడి ఇచ్చినా సరే ఇక్కడ స్కూళ్ళు ఎలా ఉన్నాయంటే, కాలేజీలు ఎలా ఉన్నాయంటే ఫీజులేమో ఒకరే చెప్తారు, కానీ తల్లిదండ్రులని వేధించుకుని తింటా ఉన్నారు. ఈ అమ్మఒడి 15,000 తీసుకెళ్తారు, దానిపైన మళ్ళీ ఎంత చెల్లిస్తే కానీ పిల్లల్ని ఎగ్జామినేషన్ కూర్చొనివ్వరు. హాస్పిటల్ని చూస్తే కనుక ఇక్కడ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ స్పెషలిస్ట్ లెవెల్ లేరు, బందరు పంపిస్తారు, బందర్ నుంచి మళ్ళీ వాళ్ళు విజయవాడ పంపిస్తారు. ఇలా ఇబ్బందులు పడతామే కానీ స్థానికంగా స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మనం వీటన్నిటి మీద ఉద్యమం చేయాల్సి ఉంది. మన ఎన్నుకున్నటువంటి మన ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుల చేత ఈ పనులు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం జన సైనికులం, అందరం కలిసికట్టుగా ఈ సమస్యల మీద పరిష్కారం దిశగా మనం